సిద్దిపేట జిల్లా చేరియాలలో కందులు కొనుగోలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ షేక్ అరీఫాకు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించడంతో రైతులు కంది పంట పండించాలని, చేతికొచ్చిన కందులు అమ్మకానికి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువస్తే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు దళారుల్ని ఆశ్రయిస్తూ మోసపోతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. రైతుల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కందుల్ని పారదర్శకంగా కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.